వచ్చేసారండి గారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల మీద దాడులు, అంటే కిచెన్ గారు, లక్ష్మారెడ్డి గారు, ఇట్లా ఈ దాడులు చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఐటీ దాడులు, ఐటీ దాడులు టీఆర్ఎస్ మీద పెట్టాలి. యాక్చువల్లీ కాంగ్రెస్ వాళ్ళ మీద, టీఆర్ఎస్ మీద పెట్టాలి. టీఆర్ఎస్ మీద, వాళ్ళ దగ్గర కదా బోలే డబ్బు ఉన్నది, వాళ్ళు డబ్బు మీద ఆధారపడి ఉన్నది. వాళ్ళ మీద అయితేనే, వాళ్ళ మీద అయితే నాకు సంతోషం, ప్రజలకు సంతోషం. అయితే దాని మీద డాడీ అయింది, ఇప్పుడు మొన్న అయింది కదా, నేను పేపర్ లేదు చూసిన. అంటే ఎలక్షన్స్ ముందర అంటే అథారిటీస్ ని వాడుకుంటున్నారు అనేది ఒకటి ఎప్పటి నుంచి ఆరోపణలు ఉన్నాయి కదా. అట్లుంటే మాకు నష్టం అవుతుంది. మాకు నిజంగానే అట్లా అధికారులను వాడుకొని ఇబ్బంది పెడితే మాకు నష్టం అవుతుంది. అండ్ అది కూడా కావాలనే ఏం చేయకుండొచ్చేమో, ఇది ఉంటే చేసి పార్టీలు వాళ్ళు. లేకుంటే ఇంకోటి ఏమవుతుందంటే, ఎవరైనా నేను మీ మీద కంప్లైంట్ ఇస్తవచ్చు, మీ ఇంట్లో ఇంత దాసులు, ఇంత బంగారం ఉందంటారు, పోతారు. సో 10 మంది చెప్పిండొచ్చు టార్గెట్, అది మా మీద ఎందుకు? టీఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్పిండొచ్చు కదా. అంటే అయితే అక్కడనైతే టీఆర్ఎస్ వాళ్ళకి బాగా భయం అయింది. టీఆర్ఎస్ అక్కడ కూడా ఓడిపోతుంది, ఎందుకంటే ఆమె ఇంత గౌరవం ఇస్తే దునికింది, అందరు ఆమె వ్యతిరేకారు. మా ఈక్వల్ ఛాన్సెస్ అండి. అండ్ దగ్గరకు వచ్చినప్పుడు తెలుస్తుంది ప్రజలు ఇటా అటా ఒకరికే ఇస్తారు, ఒక నిర్ణయమే తీసుకుంటారు. ఇప్పుడు యాక్చువల్లీ వాళ్ళ క్యాండిడేట్ ఎంత మంచి, మా క్యాండిడేట్ ఇంకొంచెం మంచినే ఉన్నారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కావచ్చు లేకపోతే బీఆర్ఎస్, వీళ్ళు చెప్తుంది ఏంటంటే కాంగ్రెస్ లో టికెట్లు అమ్ముకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు కోట్లాది రూపాయలకి అనేది. ఇప్పుడు ఐటీ దాడులు రేవంత్ రెడ్డి గారి మీద చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లే? నాకు తెలియదు అండి, ఆయన ఇన్కమ్ ట్యాక్స్ వల్ల అడిగారు. నిజంగానే మీరు అన్న ప్రశ్న అయితే నాకు కూడా ఆలోచన పడ్డది. నిజంగా చేసిందంటే రేవంత్ రెడ్డి గారు చేయలేదు, చేస్తలేరు. అండ్ అది ఐటీ వల్ల మీద ఉంటుంది, ఇవి చెప్పినట్టు జరగదు. ఏదో మోడీ గారు అక్కడ ఉంది నిర్వాస పోయి ఆయన రేట్ చేయి, ఆయన రేట్ చేయి అన్నట్టు ఉండదు. వాళ్ళకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇన్ఫర్మేషన్ రాకుంటే నేను మీకు శత్రు అనుకోండి, నేనే చెప్తాను మీకు ఈయన దగ్గర ఇది ఉంది ఇక్కడ ఉంది అని చెప్తే పోతుండొచ్చు. టీఆర్ఎస్ చెప్పిండొచ్చు, ఎందుకంటే వాళ్ళకి భయం అయింది టీఆర్ఎస్. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీషియల్ చెప్పిండొచ్చు, ఇగో ఈయన చిగురింత నరసింహారెడ్డి గారి ఇంట్లో ఇది ఉన్నది, ఆయన కేఎల్ఆర్ దగ్గర ఇది ఉంది, ఆయన రియల్ ఎస్టేట్ చేసిండు, వాళ్ళే చెప్పిండొచ్చు. వాళ్ళ దగ్గర బాగా టీం ఉంది, పేడ్ ఆర్టిస్ట్ ఉన్నారు వాళ్ళ దగ్గర, ఎంప్లాయిడా పాలిటిక్స్లో ఎంప్లాయ్ శాలరీ ఇచ్చి ఎంప్లాయ్ చేసుకుంటారు. వీళ్ళ పని ఇదే, సోషల్ మీడియాలు ఇదే, వాళ్ళ జీతం దొరుకుతుంది. అట్లా వేలాది మంది ఉద్యోగాలు ఇదే ఇవ్వలేదు ఇవ్వలేదు అంటారు కేసీఆర్ను, ఈ ఉద్యోగాలు ఇచ్చిండ్రు. ఓకే, విశ్వేశ్వరరెడ్డి గారు ఇప్పుడు బీజేపీ సీనియర్లు అంటే కిషన్ రెడ్డి గారు, లేకపోతే లక్ష్మణ్ గారు, లేకపోతే జితేందర్ రెడ్డి గారు, డీకే అరుణ, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తారు అనేది గత నెల రోజుల క్రితం అంటే సీరియస్గా తీసుకుంటారు, సీనియర్లు అందరూ పోటీ చేస్తారని. అయితే ఇప్పుడు చూస్తుంటే వాళ్ళందరూ ఎంపీగా చేసేటట్టే కనిపిస్తుంది. ఇప్పుడు అసెంబ్లీకి సంబంధించి ఈ రేస్లో వాళ్ళు ఉండట్లేదు, దీనికి కారణం ఏంటంటారు? వాళ్ళని అడగాలి. నేనైతే ముందు సంది చెప్పింది, ఇప్పుడు 2013 సంది అసెంబ్లీకి సెట్ అవ్వను అనేది చెప్తున్నారు. ఎప్పుడు? ఇప్పుడు కాదు, టీఆర్ఎస్ ఉన్నప్పుడు, కాంగ్రెస్ ఉన్నప్పుడు, ఎప్పుడు? మీరు కూడా, మీకు కూడా అసెంబ్లీకి ఇయ్యచ్చు అనేది ప్రచారం జరిగింది కొంత. అంటే ప్రచారం జరిగిందా? అది కేసీఆర్ కేటీఆర్ ప్రచారం. వాళ్ళ దగ్గర ప్రచారంకు బాగా రిసోర్సెస్, కోట్లు కోట్లు ఉన్నాయి కదా, వాళ్ళకేంది ప్రచారం చేస్తుంది? అల్కా ఈ పైసలు వారిస్తారు ఏదో ప్రచారం. ఎందుకు సీనియర్లు ఎందుకు అసెంబ్లీలో రంగంలో ఉండట్లేదు? ఇప్పుడు బండి సంజయ్ గారు ఉంటున్నారు, అరవింద్ గారు ఉంటున్నారు, ఇక సీనియర్లు ఎందుకుంటే వాళ్ళని అడగాలి మీరు. అంటే పార్లమెంట్ మీద ఎక్కువగా ఫోకస్ చేయబోతుందా అనేది నా ప్రశ్న. అవును, డెఫినెట్లీ బీజేపీ పార్లమెంట్ మీద చాలా ఫోకస్ చేస్తుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. ఓకే, ఇది కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఢిల్లీ నుంచి వచ్చాక ఫస్ట్ ఇంటర్వ్యూ.